జబర్దస్త్లో ఓ స్పెషల్ స్కిట్ జరగబోతుంది. అదేంటంటే ఒక అమ్మ ఒక కొడుకు, అమ్మగారు రోజా గారు, కొడుక్క ఎవరో చూసి తెలుసుకోండి. సో లెట్స్ వెల్కమ్ మన స్పెషల్ టీమ్ ఫర్ డూయింగ్ ద స్పెషల్ స్కిట్. ఏంటో అందరూ పది పది మంది పిల్లలకి అంటారు, దేనికో నేను ఒకని కన్నాను ఆణిముత్యం అంటాడు. ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం, నానా స్వాతిముత్యం. వీడెంత అమాయకుడో చూస్తారా. నానా ఆంటీ దగ్గరికి వెళ్ళి చక్కెర ఉందేమో తీసుకురా నాన్నా. ఆంటీ ఆంటీ షుగర్ ఉందా? లేదు. అదేంటి నేను టెస్ట్ చేస్తే చాలా ఉందన్నారు. పప్పు ఉందా? లేదు. కొన్ని ఉప్పు ఉందా? చప్పు ఉంది. వద్దులేండి ఆంటీ, వద్దులేండి ఆంటీ. చూసారా నా కొడుక్కి చక్కెర అడగడం కూడా చేత కాదు, అంత అమాయకుడు. నానా స్వాతిముత్యం, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? నైట్ స్టడీస్ కి వెళ్ళానమ్మా. ఎప్పుడు స్టడీస్? ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అదే చూసుకుంటున్నాడు, అదే చూసుకుంటున్నాడు. ఆరోగ్యం బాగుండాలని నైట్ స్టడీస్ కి వెళ్తానమ్మా. అన్ని సబ్జెక్ట్స్ లో బానే మార్కులు వస్తాయి కానీ ఆ కెమిస్ట్రీలో ఎందుకు రా నీకు తక్కువ వస్తాయి? బయాలజీ ఎక్కువ చదివి, బయాలజీ ఎక్కువ చదివి. కెమిస్ట్రీలో ఎందుకు రా తక్కువ వస్తున్నాయి? కెమిస్ట్రీ గురించి నాకేం తెలుసమ్మా? తెలియకపోతే ఆ రష్మిని చూసి నేర్చుకోవచ్చు కదా. నేర్పిస్తావా? నేర్చుకుందాం. ఓకే, నిన్న నేను చూసాను నువ్వు సరోజతో ఏదో మాట్లాడుతున్నావు, ఏంటది? సరోజ ముద్దు కావాలని అడిగిందమ్మా. నువ్వేం చేసావురా? మా ఇంట్లో పప్పు ఎక్కడ ఉంటో తెలుసు, ఉప్పు ఎక్కడ ఉంటో తెలుసు, ముద్దు ఎక్కడ ఉంటుందో నాకేం తెలుసమ్మా. కొడుక్కి ముద్దంటే కూడా తెలియదు, ఎలా బతుకుతాడో ఏంటో. సొరంగాల్లో బతుకుతాడు, సొరంగాల్లో బతుకుతాడు. నీ బర్త్డే వస్తుంది కదా, అందరికి చాక్లెట్స్ ఇవ్వాలి. ఎంత మంది ఉంటారు మీ కాలేజ్ లో? 12 మంది ఉంటాం అమ్మా. గర్ల్స్ బాయ్స్ కలిసి 12 మందేనా? నా కాలేజ్ లో అమ్మాయిలు ఉన్నారమ్మా. అమ్మాయిలు ఉన్నది కూడా నీకు తెలీదారా? తలదించుకొని కాలేజ్ కి వెళ్ళి తలదించుకొని వస్తాను కదమ్మా. అందుకేరా మీ అమ్మ తలెత్తుకొని బతుకుతుంది. నీ కొడుకునమ్మా. ఆకలిస్తున్నట్టుంది, భోంచేస్తావా? తింటానమ్మా. ఆ ఇంట్లో ఎవరున్నారో బయటికి రండి. మేము బయటకు వచ్చా గానీ ఏంటి సంగతి? మీ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నా కూతురు కాలేజీకి వెళ్తుంటే వెనకాలే తిరుగుతున్నాడంట. ఉన్నానా? తిరుగుతున్నావా? వాళ్ళ కూతురు ఇన్స్టాగ్రామ్ లో నాకు ప్లీజ్ ఫాలో మీ అని మెసేజ్ పెట్టిందమ్మా. అది ఇన్స్టాలో ఫాలో అవ్వమందిరా, ఇంటికి వెళ్తుంటే ఫాలో అవ్వడం కాదు. సరే ఇడు దున్నపోతూ యదవా సరిగ్గా పెంచలేదు కూతుర్ని, వదిలేండి ఇడి గురించి. పక్కనుండు, నా పిల్లని సినిమాకి తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఇంగ్లీష్ సినిమాకి. ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళానన్నా? నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. నీ భార్యకి వచ్చా? రాదు. అందుకే పిల్లానికి ఇంగ్లీష్ నేర్పించుంటే ఈ రోజు నా కొడుకు నేర్పించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సినిమా 3 గంటలు అయితే 4 గంటల వరకు రాలేదమ్మా. 6 గంటలు గంట నేర్పించాడులే, గంట నేర్పించాడులే. రాత్రి గడ్డివాం దగ్గరికి తీసుకెళ్ళాడు. గడ్డివాం దగ్గరికి ఎందుకు నానా? నిన్న పొద్దున్న ఇంటికి వచ్చింది, చక్కెర అడిగింది ఇచ్చా, మధ్యాహ్నం వచ్చి ఉప్పు అడిగింది ఇచ్చా, రాత్రి వచ్చి వామ్ అడిగింది. వామ్ నాకు కనబడల, గడ్డివాం దగ్గర తీసుకెళ్ళి. అది వదిలేండి మేడం. మొన్నటికి మొన్న నా లవర్ కి చెట్టు కింద తీసుకెళ్లి చాక్లెట్ తినిపించాడు. చాక్లెట్ తినిపించావా? వాళ్ళ నాన్న ఇంట్లో చాక్లెట్ తినదన్నాడు, అందుకే చెట్టు కిందకి వెళ్ళి చాక్లెట్ తినిపించా. ఆ తర్వాత తీయని వేడుకలు చేసుకున్నాం. మరి నువ్వు చాక్లెట్ తినిపించి తీయని వేడుకలు చేస్తే వాడెందుకు వస్తాడయ్యా? అంతా మీరు తప్పు చేసి నా కొడుకుని అంటారు. ఆడు తీయని వేడుకు చేసుకుంటాడు, 3 నెలలు దాటితే మేము పుల్లని వేడుకు చేసుకోవాలి. పిల్లమా ఆడి పిల్లమా నీ పిల్లమరా? నీ పిల్లమేరా, అందుకే చెప్తున్నా. అది కాదమ్మా, నీ కొడుకు ఎలాంటాడో తెలుసా? ఎలాంటాడు? గాలోడు. మళ్ళీ చెప్పు. గాలోడు. మళ్ళీ చెప్పు. గాలోడు. మళ్ళీ చెప్పరా. ఎందుకమ్మా ఎన్నిసార్లు అడిపిస్తున్నావు? నా కొడుకు సినిమా ప్రమోషన్ చేస్తున్నావుగా అందుకని. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగే. కొడుకుల్ని పెంచడం
చేత కదా నీకు, నా కూతురికి లవ్ లెటర్ ఇస్తాడా నీ కొడుకు? లేకపోతే నీకు ఇస్తాడా ఏంటి? అదే పని చేశాడు. నా కూతురికి ఇలాంటివి ఇష్టం ఉండదు అంటే నాకు వచ్చి లవ్ లెటర్ ఇచ్చాడు నీ కొడుకు. అంటే తల్లి పర్మిషన్ తీసుకొని కూతుర్ని లవ్ చేయాలనుకునేంత సంస్కారవంతుడు నా కొడుకు. మనం ఇలా కాదు, కూతురు రెడ్ హ్యాండ్ గా పెట్టిద్దాం. వాడు ఆని ముత్యం కాదు, ఆటో బాంబు అని నిరూపిద్దాం. చూడరా వాడు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు పిలవండి రా వాళ్ళ అమ్మగారిని. స్వాతి ముత్యం ఏ ముత్యం చెప్తాం. అమ్మా రోజా గారు, ఏంట్రా మీ కొడుకు నిప్పు నిప్పు అంటున్నాడుగా, చూడండి ఊర్లో ఎన్ని కొంపలు అంటిస్తున్నాడు అక్కడ. చూసావరా వాడికి చదువు తప్ప ఏమీ తెలీదు. అలాంటి వాడి మీద అన్ని నిందలేస్తారా మిమ్మల్ని? మీరెదవలైతే నా కొడుకుని ఎదవ అంటారు వీళ్ళంతా. నా కొడుకు స్వాతి ముత్యం. నిజంగా నేను ఇంత మంచి ఉన్నానని నమ్ముతావమ్మా? నువ్వు డిఎన్కే నాకు తెలుసురా. అంటే దొంగనా? కానీ నేను కూడా నిన్ను ఎదవ అంటే సమాజం నిన్ను గౌరవించదని అలా చెప్పుకొస్తున్నాను రా. థాంక్స్ అమ్మా. మారా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సుధీర్ చాలా ఇష్టం నాకు. కానీ ఎంత మంచోడని నాతో చెప్పించారు చూడు, అది కొంచెం కష్టం. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా చాలా బాగా చేశారమ్మా. రోజా గారు ఇట్ ఫెంటాస్టిక్, ఆ జాబ్ చాలా బాగా చేశారు. సుధీర్ చేతిలో కర్ర అయితే చాలా, నీ సైజ్ లో పెట్టుకున్నావు కాపలాకి. సూపర్ సూపర్ సూపర్. సంక్రాంతి స్పెషల్. ప్రేమలో అందరు పడతారు కానీ కొంతమందే రిస్క్ లో పడతారు. అలాంటి రిస్క్ లో పడే మన భాస్కర్ పరిస్థితి ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీ. అప్పుడు నాలుగు టేక్ చెక్కలు తీసుకురావాలి, నన్ను మోసుకెళ్ళండి. కొత్త సంవత్సరం, కొత్త సెట్టు, కొత్త లొకేషన్, మనం కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ ఒకటి ట్రాక్ వేసినందుకే చిత్రం ఉంచు ఊడని చిత్తకాయ తెలియకుండా తిరుగుతున్నాడు. ఎలాంటి బిజినెస్ పెట్టొచ్చు? నాకు తెలిసి నీ ఫేస్ కి వర్సా మసాజ్ సెంటర్. ఈ సంక్రాంతి పండక్కి యుఎస్ నుంచి ఇండియా వెళ్ళి మీ నాన్న నొప్పించి పెళ్లి చేసుకుంటా. చెప్పు, మా చెల్లిని ఎవరో మోసం చేశారంట భాస్కర్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? సంక్రాంతికి అల్లుడిని తీసుకొస్తానని మా నాన్నకి చెప్పింది. అల్లుడిగా నువ్వు వెళ్ళు భాస్కర్. బావగారు బాగున్న సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ బుల్లెట్ భాస్కర్. భాస్కర్ నువ్వెవరు? జబర్దస్త్ హీరో. జబర్దస్త్ లో హీరో ఎవరు అంటే భాస్కర్ అంటున్నారు. పెద్ద ఆర్టిస్ట్ ఎవరంటే భాస్కర్ అంటున్నారు. ఆర్టిస్ట్ గురించి నువ్వు నేను చెప్పుకుంటే చెప్పించు కొట్టుకోవాలి మనమే. సరే మీ చెల్లిని పిలిపించు, చూస్తా. అదేంటి కుక్క చింపిరి ఇస్తారంటారు కదా, కుక్కకి భాస్కర్కి తేడా లేదమ్మా. చిన్నపిల్లని చేసి అలా కొట్టొచ్చా భాస్కర్? వాడెవడు అమెరికాలోనే ఉంటాడు, నేను పట్టుకుంటా. వాడి పేరేంటి? ఒమిక్రాన్. అందుకేనే వైరస్ లా వచ్చి అంటించి వెళ్ళిపోయాడు. సరే వాడు ఏ ఊర్లో ఉంటాడు? కాలిపోయినాయా? అది కాలిపోయినా కాదు, కాలిఫోర్నియా.
సరే మన ఇండియా పోదాం పద. వీడు అల్లుడేంటి? గాడిదల లాక్కా ఉన్నాడు వీడు అల్లుడా? నేను ఎందుకు పంపించా? సో మెనీ మనీ విల్ పెట్టి నిన్ను అమెరికా వై విల్ గోరా. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అమెరికాలో, 2 డేస్ ఇండియాలో ఉండి వెళ్ళిపోతాం. నువ్వేం చెప్తావురా? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరు నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇచ్చింది? ఇలాంటి పనికి మాలని ఏదో ఎవడో ఇచ్చుంటాడులే. మీరు అమెరికాలో పెళ్లి చేసుకోవడం కాదు, ఇండియాలో పెళ్లి చేసుకోవాలి. మేము పెళ్లి ఏర్పాట్లు చేస్తాం, రెడీగా ఉండు. ఏంటి వర్ష, ఎవరు భాస్కర్ ఆర్టిస్ట్? ఇంకొకసారి నేనే కొత్త ఆర్టిస్ట్ అన్నావు అంటే ఇప్పుడు పెళ్లి అంటున్నాడు, ఏం చేయాలి? ఇక్కడ ఎలా స్కిట్ చేస్తున్నావు? దీంతో స్కిట్ చేసానని ఫిక్స్ అయిపో భాస్కర్. సరే సరే మామయ్య గారు రండి. ఆ ఒమిక్రాన్ గారితో చేసినప్పుడు నీకు సిగ్గలే, కానీ ఇప్పుడు సిగ్గేస్తుందా? మంత్రి గారు ముందుగా ఏం చేయమంటారు? మంగళవారం కానివ్వండి. అది పెరుగు బాబు, నువ్వు ముందుగా అమ్మాయి కాలు తక్కువయ్యా. అమ్మా నువ్వు దొక్కమ్మ ఈసారి. నేను తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను. ఏయ్, అమెరికా ఏంట్రా? పెళ్లి అందరి ముందు జరుపుకున్న శోభనం చేయవా? ఓ పని చేయరా, ఎల్బీ స్టేడియంలో మంచి మనసు వేస్తే ఈఫిల్ టవర్ కింద 2 కెమెరాలు పెడితే మొత్తం అందరూ చూస్తారు. శోభనం కిరణ్ చేయండి. అంది పెళ్లి అంటే ఏదో కష్టపడి చేస్తాం, శోభనం కూడా చేసుకోవాలి. దాంతో శోభనం లేదు, ఏమీ లేదు. అమ్మాయి అక్కడ పడుకుంటుంది, ఇక్కడ పడుకో, అయిపోతుంది. మా విషయం దాన్ని చెప్పు. నువ్వు అక్కడ పడుకో, మావి ఇక్కడ పడుకుంటాడు. లైట్లు అంటే బాగా పడదు, లైట్లు ఆపేసే. ఆయనకి మ్యూజిక్ అంటే పడదు. మీరు పదండి, మన పని చూసుకుందాం. అమ్మో ఇది ఏం చేసేస్తుందో టెన్షన్ లో. చెల్లి మళ్ళీ డోర్ కొడుతుంది, ఇయ్యదో మొహంది. ఏంటి? నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎవరు? భాస్కర్. భాస్కర్ ఎవరు? నీ మొగుడా? నా మొగుడి పేరు పెట్టి పిలుస్తావేంది? ముక్కు మీద కొట్టానంటే స్టేజ్ దిగి పరిగెడతావు. ఆయన నా మొగుడు. ఆ కొండలోని జీవితం నాశనం చేసావు, మళ్ళీ కండలోని జీవితం కూడా నాశనం చేద్దామని వచ్చావే నువ్వు? ఏదో మనసు పడ్డాను గాని, కల్లో కలుసుకున్నాను గాని, నీపై ప్రేమో ఏమో. ఏదో మనసు పడ్డాను గాని, ఎంతో అలసు అయ్యాను గాని, నాపై ప్రేమో ఏమో బోలో. ఇదేంది? ఎందుకు ఇలా కొట్టుకు సస్తారు? మళ్ళీ ఓవర్ లాప్ చేస్తావే నువ్వు? రే మామా, ఒక విషయం జరిగింది మీకు చెప్పడం మర్చిపోయి. ఏంటి? అమెరికాలో దీన్ని ప్రేమించా, దీన్ని ఎవడో మోసం చేస్తే దీని ముగ్గురికి ఎక్కడ తీసుకొచ్చింది? పెళ్లి చేసుకున్న దీంతో కాపురం చేయమంటారా? ప్రేమించిన దీంతో కాపురం చేయమంటారా? నాతో చేయి కాపురం. అంటే నాకు తెలియకుండా మా ఇద్దరు కూతురుని మోసం చేసావా? దట్టి బఫేలో గాయ్. Get out from my stage. అదే పో ఇక మళ్ళా రాకి. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? అందుకే 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అనేది. బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. అండ్ వర్ష చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్, వెరీ నైస్. చాలా బాగుంది భాస్కర్, సిన్సియర్ వద్దన్నా కూడా నువ్వు ఏంటి ఆర్టిస్ట్ అసలు నువ్వు అది ఇది అని చెప్పి వర్ష. చాలా బాగుంది, అందరు చాలా బాగా చేశారు. ఫైవ్ మా ఫెంటాస్టిక్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంద్యాలతో ఊరే ఉప్పొంగుతుంటే అంతా.
రసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. సంక్రాంతి పండుగని కొంచెం మ్యూజికల్ గా కొంచెం డీజే స్టైల్ చేయడానికి వచ్చేస్తున్నారు టీమ్ డీజే టిల్లు. సార్ వెల్కమ్ దెం. డీజే టిల్లు పేరు విన్నిస్తారు సోకే మోహితి రూపటది తీన్ మారా. డీజే టిల్లు బట్టు బట్టు డీజే టిల్లు బట్టు వెస్తర పెంచి బట్టు వాసులు మల్గేటట్టు. హ్యాపీ సంక్రాంతి గారు. సినిమా డీజే టిల్లు అండి. నేను దాంట్లో ఒక డీజే రోల్ ప్లే చేస్తున్నాను. డీజే అంటే ఈ క్లబ్ లలో వాటిలో బోలో అష్ట లక్ష్మి అష్ట లక్ష్మి అష్ట 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 అష్ట. చూస్తుంటే చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. మీ ఇద్దరు జోడీ బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీజే టిల్లు ఎక్స్ట్రా జబర్దస్త్ కి సంక్రాంతి రోజున రావటం అంటే సూపర్ హిట్టే. దాంట్లో ఇంకా నో డౌట్ ఈ వేదిక అటువంటిది. ఆల్ ద బెస్ట్. డీజే టిల్లు రిలీజింగ్ టుడే. డూ మేక్ ష్యూర్ దట్ యు వాచ్ ద ఫిల్మ్ ఓన్లీ 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 ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హావింగ్ మీ అండ్ నేహా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిలిచారు సంక్రాంతి రోజు వచ్చాము. ఒక పాజిటివ్ సైన్ లాగా ఉంది సంక్రాంతి రోజు రావడం. మా జబర్దస్త్ ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి మూవీ కూడా సూపర్ హిటే అయింది. కానీ ఈ రోజు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ నుంచి మీకు కొంచెం టెన్షన్ ఫ్రీ చేయాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్లీజ్ 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 ఎంజాయ్ దిస్ షో. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అన్నారు పెద్దలు. ఈ మాటని గట్టిగా నమ్మాడు చంద్ర. మరి దీని వల్ల ఎంత కామెడీ వస్తుందో మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. ఏంటి లెటర్ పెట్టుంది? ప్రియమైన నా మొగుడు కుటుంబరావుకి నీ పెళ్ళం కస్తూరి వ్రాయనది. ఇన్నాళ్ళు నా జీవితంలో భర్త పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. భర్త పాత్ర పోషించాను? నిన్ను కదే పోషించింది. ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నా నాకు కొత్తదనం ఏం కనపడలేదు. కొత్తదనం కనపడలేదు కాబట్టి మన పక్కింట్లో కొత్తగా వచ్చినా ప్రభాకర్ నాకు కొత్త కనపడ్డాడు. ప్రభాకర్ కొత్త కనపడ్డాడు. అందుకే ప్రభాకర్ గారితో లేచిపోతున్నా. మా కోసం వెతకొద్దు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వద్దు. నేను లేచిపోయా అని చెప్పి మంచాన పడొద్దు. ఈ అమ్మ నువ్వు లేచిపోతే మంచాన పడడానికి నా అందరు మొగుళ్ళు అనుకుంటున్నావే నువ్వు? నువ్వు పోవే పోవాడుతో. ఏమా ఇంట్లో ఒక బల్బు లేకపోతే ఇంకో బల్బు పెట్టుకోలేమా ఏంటి? మేము తెలియదా మాకేంటి? సీక్రెట్ లో ఉంటామా? పెద్ద బెదిరిస్తుంది పోయిందంట. పోవే వాడుతూనే ఉండి. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో అప్పారావుకి ఐశ్వర్య దొరికితే ఎలా ఉందో అలా ఉంది వాడికి. ఏవండి ఏవండి, మీకు ఆఫీస్ కి టైం అయింది. ముందు మీరు వేడి నీళ్ళతో స్నానం చేయండి, నేను బయట ముగ్గేసేసి వస్తాను. పవిత్ర గారు ఏం ముగ్గేస్తున్నారు? రథం ముగ్గండి. చిలక ముగ్గు వేయచ్చుగా. పంజర ముగ్గు మీరేస్తారా? పవిత్ర గారు పవిత్ర గారు పలకదేంటిది? కొన్ని పాటలు వేసిన పలుకుద్దాం చూద్దాం. బంగారు రంగుల చిలక పలక నా మీద ప్రేమే ఉందని. కుటుంబరావు ఏంటి నా పిల్లాన్ని చూసి పాట పెడుతున్నావేంటి? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. ఆ సంగీతంలో నా భార్యను ఆస్వాదిస్తున్నావు అన్న డౌట్ 100% నీ డౌట్ కరెక్టే. తప్పు కదా కుటుంబరావు? దేనికి తప్పు? నీ పిల్లం లాగే నా పిల్లం కూడా రథం ముగ్గేయడానికి బయటికి వస్తే ఆ పక్కింటి ప్రభాకర్ గారు 2 గుర్రాన్ని తెచ్చి ఆ రథంలో దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాడు.
లేచిపోయిన దాన్ని ఆపేవా, లేపుకెళ్ళిన వాడిని ఆపేవా? అందుకని అందుకని ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతుకోవాలని చెప్పారు పెద్దవాళ్ళు. అందుకని నా ఇంట్లో వెతుకుతున్నావు. నాకు వేరే ఆప్షన్ ఏముంది? ఏమండి ఆ కుటుంబరావు పాట పెట్టినా పదమందితో కలిసి కచేరీ పెట్టినా కూడా ఈ జన్మల పని మీద నాకు ప్రేమ రాదండి. ఏమండి నేను మీ భార్యనండి. పవిత్ర చూసావా, అది నా పిల్లవరా, నీ పిల్లల్లా కాదు. రథం ముగ్గేసారి అది ఓడితే లేచిపోవడానికి. ఈ జన్మకు మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అండి. పవిత్ర పద పవిత్ర నమస్కారం సార్. నమస్తే. కౌశల్య అనే ఆవిడ మీ భార్యనా సార్? అది ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రభాకర్ గారి భార్య. నేను వచ్చిన విషయం ఏంటంటే మీ ఆవిడది ఇన్సూరెన్స్ డ్యూ ఉంది సార్. డ్యూ కట్టేది నేను, డ్రా చేసుకున్న ప్రభాకర్ గాడా? నేను ఎందుకు కట్టాడా డ్యూ? వాడిని అడుగు దరిద్రుణ్ణి. నాకు అర్థం కాలేదు సార్. అర్థమయ్యేది ఏముంది, నా సిమ్ ని వాడు ఫోన్ లో వేసుకుని వాడుతున్నాడని చెప్తున్నాను దరిద్రుడా. అవును, బండి పోతే ఇన్సూరెన్స్ ఉంది, బైక్ పోతే ఇన్సూరెన్స్ ఉంది, పెళ్ళం పోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? అలాంటి పెట్టి చావండి, మగజాతి కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతారు. అలాగే సార్, ప్రభాకర్ వస్తే కొంచెం చెప్తారా? చెప్తూ వాడి అడ్రస్ నేను చెప్పాలంట, నరికి పోగులు పెడతాను వాడిని నిన్ను. పవిత్ర పవిత్ర అబ్బబ్బా ఏంటండి ఏంటండి, ఉండేటండి, సూట్కేస్ తీసుకుని బయలుదేరారు ఎక్కడికి? ఇల్లు జాగ్రత్త. అది కదే, మనకి పిల్లలు లేరు కదా, హిమాలయాల అంచుకెళ్లి మంచు తీసుకొస్తే మనకి పిల్లలు పుడతారని ఓ మహర్షి చెప్పాడే. హిమాలయ అంచులకెళ్లి మంచు తీసుకొస్తే పిల్లలు పుడతారా? అవునే. మీరు అక్కడెక్కడ ఉండి ఇక్కడ నాకు పిల్లలు ఎలా పుడతారండి? మా మహర్షి చెప్పాడే. ఫోన్ కూడా వాడకూడదు అన్నారు, ఇంట్లోనే పెట్టి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఫోన్ వాడకుంటే మీరు అక్కడ ఎలా ఉన్నారో నాకు ఎలా తెలుస్తుంది? అందుకని ఈ మొక్క మొక్క ఈ మొక్క పచ్చగా ఉందనుకో, నేను అక్కడ క్షేమంగా ఉన్నట్టు. ఈ మొక్కకు ఆకులు రాలిపోయాయి అనుకో, నాకు అక్కడ ఆరోగ్యం బాగాలేనట్టు. ఈ మొక్క ఎండిపోయిందనుకో, నేను పైకి పోయినట్టు. చక్కగా దీన్ని నీళ్లు పోసి బతికించుకోలే బాధ్యత నీదే. అలాగేనండి. దొంగ దొంగ. ఓహో, మాయల ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ భరద్వాజ గారి ప్రాణం ఈ మొక్కలో ఉందన్నమాట. అరే దరిద్రుడా, పిల్లలు పుట్టకపోతే ఎక్కాల్సింది హిమాలయాలు కాదురా. ఏమండి మీ పొద్దున లేవగానే వేణులతో స్నానం చేయడం అలవాటు కదండి. బంగారు రంగుల చిలక పలక నా మీద ప్రేమే ఉందని. ఏంటి కుటుంబరావు, మా ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళడం లేదో అప్పుడే పాట మొదలు పెట్టావు నువ్వు? అంటే పాటని ఆస్వాదిస్తున్నాను. నువ్వు ఆస్వాదిస్తున్నావో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో తెలుసుకోవడం ఏరేదాన్ని కాదు నేను. అయినా నువ్వు పాట పెట్టినా కోట కట్టినా కూడా ఈ జన్మకి నీ మీద నాకు ఫీలింగ్ రాదు, మా ఆయన మీద ప్రేమ తరగదు. అదన్నమాట. మీకు షుగర్ లెస్ కాఫీ తాగడం అలవాటు కదా, తాగండి. షుగర్ లెస్ కాఫీ మొక్కకు పోస్తుందా? ఇది నీ పిచ్చిందా మన్ను కూడా. మీ ఆయన పొద్దులేసి బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవడం అలవాటుగా, అది కూడా మాకు తెలుసు. ఇది మొగుడు లేకపోతే మొక్కతోనే కాపురం చేసేటట్టుంది, దీన్ని వాలకం చూస్తుంటే. దీనికి కరెక్ట్ సొల్యూషన్ నా బంగారు మొగుడు. బ్రేక్ఫాస్ట్ చేయండి. ఆకులు రాలిపోయాయా అంటే ఇక్కడ ఆరోగ్యం బాగలేదు. నా మొగుడు ఆరోగ్యం బాగలేదు, ఏం చేయాలి ఇప్పుడు? దేవుడికి సత్యనారాయణ అర్థం చేసి మీ కారుతి పట్టుకొస్తా. నా మొగుడు, నా దేవుడు, నా మొగుడు. మొక్క ఎండిపోయింది అంటే నా మొగుడు. నాకు అర్థమైంది దేవుడు, కొండ చివర అంచుల్లో మంచుల్లో చిక్కుకొని పోయినా దేవుడు. నాకు తెలియక అడుగుతాను, పిల్లలు పుట్టాలంటే ఈ హాస్పిటల్ కో లేకుంటే ఆయుర్వేద శాలకు వెళ్ళాలి, హిమాలయకి వెళ్తారు ఎవరన్నా? నువ్వేమో మధ్యలో పోయావు, నన్నేమో వెళ్ళిపోయాయి. ఏమైంది పవిత్ర గారు, ఏం చెప్పమంటారండి? ఇక నుంచి నా పేరు ముందు శ్రీమతే లేదండి. అర్థమైంది, మీ ఆయన లేడండి. నేను మట్టి లేని మొక్కని, మీరు మొక్క లేని మట్టి. అదే మట్టిలో ఇంకో మొక్కని నాటండి.
సమాజం ఒప్పుకోదేమో కుటుంబరావు గారు. సమాజం మీ ఆయన హిమాలయాలకు వెళ్తుంటే ఆపిందా ఈ సమాజం? నీకు పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించిందా ఈ సమాజం? మీ మొక్క ఎండిపోతే నీళ్ళు పోసిందా ఈ సమాజం? సమాజాన్ని నమ్ముకుంటే ఏముండదు పవిత్ర గారు. జీవితం మీది, నిర్ణయం ఇది. ఎండిపోయే మొక్క కోసం ఎదురు చూడడం కన్నా ఎదురుగున్న మొక్కని గురించి ఎదురుగా వస్తే బాగుంటది పవిత్ర గారు. కుటుంబరావు గారు, మీ దయా హృదయానికి కోటి నమస్కారాలు. దయచేసి నన్ను ఏకాంతంగా వదిలేయండి కుటుంబరావు గారు, వదిలేయండి. ఎండిపోయిన మొక్క గురించి ఎదురు చూడడం కన్నా ఈ ఎదురుకున్న మొక్కని ఈ ఎదురుకు వచ్చి తీసుకోవాలి పవిత్ర గారు. కుటుంబరావు, ఇంట్లో కుళాయి పాడైపోతే బయటలో కుళాయి వెళ్ళి నీళ్ళు పట్టుకోలేము పవిత్ర గారు. కుటుంబరావు, కాదు అయినా నేను ఒంటరిగా ఉంటే నాకు సమాజం తోడొస్తుందా? జీవితం నాది, నిర్ణయం నాది. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, పేదను వల్ల చావెందు. 8 సంవత్సరాల తర్వాత పవిత్ర, ఏమండి, మనం కాపురం స్టార్ట్ చేసి అప్పుడే 8 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. ఒక్క పాట కుటుంబరావు అని ఒక కుటుంబాన్నే ఇచ్చి. నాన్న చుట్టి, నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు, డాడీ ఆఫీస్ టైం అయింది. ఆడుకున్నా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, రెడీ ఆడుకుంటాను. ఆడుకోమంటే పాట పెడుతున్నానంట్రా. సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాను. బొంగులు ఆస్వాదిస్తున్నావు? నీకు ఆస్వాదించిన వచ్చే టైం ఉంది. ఏంటే వీడు, మీ బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వు ఒకటి ఇంట్లో తీసుకెళ్ళిపోదనన్నా, మీరొకటి ఇలా బయట కూర్చుంటే ఎవడైనా పాట ఇస్తాడు. లోపలి కూర్చోండి, ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంది. పవిత్ర, పవిత్ర, హిమాలయాల అంచుకెళ్ళి మంచు తీసుకొచ్చానే పవిత్ర. పవిత్ర, ఇంట్లో పిలుస్తుంటే ఆ ఇంట్లో పలుకుతుందేంటి? వసే పవిత్ర. అబ్బాబ్బాబ్బా, ఎవరండి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావంటే మీరు బతికి ఉన్నావేంటి? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావంటే చచ్చాను. ఎవరు చెప్పాను నీకు? మొక్క చచ్చి, మొక్క ఎండిపోయిందా? మొక్క చచ్చిపోయిందా? నీళ్ళు పోయలేదా నువ్వు? రోజు మంజీరా వాటర్ పోసాను. నీళ్ళు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది? ఇదేంటి మొక్క, ఏదో వెరైటీగా ఉంది. వసే మెంటల్దానా, నేను నాటింది తులసి మొక్కనే, ఇది జామ మొక్కే. వసే, నీకు తులసి మొక్కకి జామ మొక్కకి కూడా తేడా తెలీదు. సరే, 10 ఇంటికి రా. రాలేనండి. మమ్మీ, పూజలు పలించే. ఈడవడే, ఏ ఈడవడే కుటుంబరావు కొడుక? కాదండి, కుటుంబరావుకు నాకు కష్టార్జితం అండి. అంటే నా పొలంలో ఆ కుటుంబరావు గారు పంటేశాడు అనమాట. కుటుంబరావు, అరే కుటుంబరావు, ఏ కుటుంబరావు, ఒక్కసారి బయటికి రారా. ఏ భరద్వాజా, భరద్వాజా బట్టిగా ఉన్నాడు, వాటే మిరాకిల్. మిరాకిలా, మిరపకాయ? ఏంట్రా, నేను నాటిన తులసి మొక్కను తీసేసి ఆ జామ మొక్కను నాటింది నువ్వే కదా? భరద్వాజ, నేను ఈ మొక్క నాటాను అంటే చెప్పు ఒప్పుకుంటా, కానీ ఆ మొక్కతో నాకే సంబంధం లేదు. డాడీ పొజిషన్ లో ఉండాల్సిన వాడు అంకుల్ అయ్యాడు, అంకుల్ పొజిషన్ లో డాడీ అయ్యలేరా? ఇంపాసిబుల్, పాసిబుల్ మై సన్. ఆపుతారా, ఆపుతారా మీ తండ్రి కొడుకుల అనుబంధాలు? ఈ పిల్లని నా కుదరా, నా పిల్లని నాకు పంపించు, ఈ పిల్లని నీ దగ్గర ఉంచుకో. బ్రదర్, నువ్వు కావాలంటే ఈ పిల్లని తీసుకో, పవిత్ర డాక్టర్ నా దగ్గర ఉంది. ఏంట్రా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? బ్రదర్, భరద్వాజ, నువ్వు హిమాలయాకి వెళ్ళింది ఎందుకు? పిల్లల కోసం. అదే ఇస్తున్నాను కదా, తీసుకో.
కుటుంబరావు. ఈ పిల్లవాడు నాకు వద్దు, నా భార్య నాకు కావాలి. అది నా భార్య రా. నువ్వు హిమాలయ వెళ్ళడం వల్ల నీ పుట్టాల్సిన వాడు పుట్టా. కుటుంబరావు దరిద్రుడా, నీ కొడుకు అచ్చు నీలాగే ఉన్నాడు. నీలాగే ఉంటాడు, నీలాగే ఉంటాడు. ఏంటి ఏదో జీవితం. నీ పండంటి కాపురాన్ని చూడడం కంటే ఆ కొండ మీద పోయి పండిపోవడమే బెటరే. వెళ్తే వెళ్ళారు, ఒక మొక్క నాటేసలేదు. ఏమి నాటాలి? మొక్క నాటాలా? నేను ఒక మొక్క నాటితే వాడు ఇంకో మొక్క నాటేస్తున్నాడే. సే కుక్క మొక్కం ద్వారా మొక్క కావాలి. ఆ మొక్క ఏమండి? మీరే నా నెక్లెస్, మీరే నా వీక్నెస్ అన్నావు. అంత వీక్నెస్ లో పడిపోయావే దరిద్రాల. కుటుంబరా నీకు దండం పెడతా. నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చెప్పవయ్యా. ఏముంది, నీ ఇంటి దగ్గర వచ్చి నేను ఎలా పాట పెట్టాను, నువ్వు పక్కింటికి వెళ్ళి కూడా ఇదే పాట పెట్టుకోబో. ఓ బంగారు రంగుల చిలక పలక. నాగ్ బాబు సార్ వెరీ గుడ్ చంద్ర, చాలా బాగుంది. రోజా గారు, మీ భార్య లేచిపోయిందని పక్కింటి భార్యకి పాట. మరి సెకండ్ ఆప్షన్ ఏముందో చూసుకోవాలి. నీ కొడుకు హైలైట్ తెలుసా? వాడు పాట పెట్టాడు. ఆడు పాట పెట్టేసి మళ్ళీ ఇలా అనేసి అంట. నువ్వేంట్రా జబర్దస్త్ కనెక్ట్ అయ్యో. బాగా కనెక్ట్ అయ్యాడు, చాలా బాగా చేశారు. అసలు సూపర్ బాగా చేశాడు. గుడ్. సంక్రాంతి పండుగ అంటే ఆఫర్లే ఆఫర్లు, షాపింగ్లే షాపింగ్లు. మరి అలాంటి ఆఫర్స్ తో మన ముందుకి హిలేరియస్ కిట్ తో చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. షాప్ లో అన్ని ఈరోజు 50% సార్. సంక్రాంతి పండుగ కదా, మరి నా శాలరీ ఇగోరా 5000. 5000 ఏంటి సార్, నా శాలరీ 10000 కదా. 50% 50% తీసుకో. కనీసం ఉగాది కన్నా పెంచండి సార్. చెప్పడం మర్చిపోయాను రా, ఉగాదికి 75% ఆఫర్ పెడుతున్నా. సార్ వద్దులేండి సార్, ఉన్నది ఇవ్వండి సార్. సూపర్ రా, కస్టమర్లు వస్తారు చూసుకో జాగ్రత్తగా. లెహరాయి లెహరాయి గుండె వెచ్చన ఊహలే గిరాయి. లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఊసుల గిరాయి. సొరంగంలోకి మరో సౌందర్యం, మరో సౌందర్యం. మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం. అస్టెంట్ తో కలిపి షాప్ కు వచ్చారు, అస్టెంట్ తో డాన్స్ చేశారు మీరు. హలో, బాయ్ ఫ్రెండ్ కార్ డ్రైవర్ అనుకున్నా, కార్ డ్రైవర్ అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ మేడం, ఇలాంటి వాళ్ళు ప్రేమించారు చూసారా, మీ కాలు దండం పెట్టాలి. అమ్మాయిలు అందమైన అబ్బాయిలకు పడరు, ఎదవలకే పడతారు. అలా అయితే మా సార్ చాలా మంది పడాలి. మీ సార్ జస్ట్ ఎదవేమో, మనం ఎదవన్నారు ఎదవా. ఫస్ట్ టైం ఒప్పుకున్నావురా. మీ దగ్గర కాస్ట్లీ కాస్ట్లీ చీర ఏదైనా చూడండి. కాస్ట్లీ సారీ సార్ ఇవ్వండి సార్, 2 lakhs సార్. ఏంటి 1000 రూపాయల చీరలో ఉంది, 2 lakhs ఏంటి స్పెషాలిటీ ఏంటి? 1000 రూపాయల సారీ 2 lakhలకు అమ్ముతా, అదే స్పెషాలిటీ. ఈ మూడింటికి హెయిర్ ఉంది, హెయిర్ లేదేంటి? మన మొక్కుంటే గుండికించాం సార్. సార్ మనకి చుక్కలు చీర ఉన్న చూపించండి సార్. ఇదేంటి సార్ చుక్కలు లేవు? తెల్లారైంది కదా, తెల్లారైంది కదా. ఈ చీర స్పెషాలిటీ ఏంటి? అది పువ్వులు సారీ సార్. మరి పువ్వులే లేవు? గుడికి పంపించాడు, గుడికి పంపించాడు. ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయా? శాంతి వాడిని అమ్మాయిలు వదిలేయా, అబ్బాయిలుగా ఉంటే చెప్పే అబ్బాయిలు. ఇది మామూలు స్పెషల్ సార్. ఇది 50000 సార్ షార్ట్. ఇది 3 సంవత్సరాలు వాడినా మనం ఉతక అవసరం లేదు, ఈ నలగదు చెరగదు అలాగే ఉండిపోతుంది సార్. అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ వాడేసారా? ఏమన్నా జీన్స్ ప్యాంట్స్ ఉంటే చూపించండి సార్. ఈ జీన్ ప్యాంట్ కానీ మీరు వేసుకుంటే అందరు వచ్చి మీతో మాట్లాడతారు సార్. అలా ఎలా మాట్లాడతారు సార్? దీనికి జిప్ ఉండదు సార్, అందరు జిప్పేసుకో జిప్పేసుకో అంటారు.
హలో ఏంటి ఏంటి షాపింగ్ ఏంటి పండ పోట ముగ్గుని అయితే నేను తీసుకెళ్లాలా నువ్వు ఇంట్లోనే ఉండి ఇప్పుడు షాపింగ్ లీపులు కుదరవు నేను ఆఫీస్ లో ఉన్నా ఏం కావాలి సార్ నీ పేరేంది నా పేరు రామ్ ప్రసాద్ సార్ పోయి చాయ్ తీసుకురా పోయి చాయ్ తీసుకురా పో ఏసీ ఆన్ చేయరా రే ఫేస్ వాల్యూ అన్న ఏసీ ఆన్ చేయమన్నాడు అండి నన్ను టీఏ తెమ్మన్నాడు చెప్పానండి బయటికి ఈ షాప్ ఎన్ని బొమ్మలు ఉన్నాయి కదా అందరికంటే అందమైన బొమ్మ నువ్వే హలో బొమ్మ కాదు ఏసీ ఆన్ చేసి మాట్లాడు ఏసీ ఆన్ చేసి మాట్లాడు బట్టలు తీవా ఏం బట్టలు ఉన్నాయి మన దగ్గర ఇగోండి సార్ ప్యాంట్ దీనికి అండర్ కూడా అవసరం లేదు సార్ నువ్వేసుకో అసలు నువ్వేం చేస్తుంటావు ఇంటర్నేషనల్ డీజే డీజే అంటే క్లబ్ లో పేరు ఏ క్లబ్ మనంతా మాంకల్లమ్మ జాతర బోనాల పండగ నువ్వు వస్తే కూడా నేను వస్తాను అదే డీజే కొట్టని ఏ చేస్తే కాదు పోలీసులకు దొరికితే ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇద్దరేంది లవ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు ఇక్కడ లోకల్ ఇక్కడ మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఉంటావా నువ్వు రాధిక ఆయనతో మాట్లాడతావేంటి 5 ఇయర్స్ నుంచి హార్ట్ ఫుల్ గా ప్రేమించాను తెలుసా నన్ను చీటింగ్ చేస్తున్నావు నువ్వు చీటింగ్ అంటే అట్లనే ఉంటది మరి బనీన్కి తెలియకుండా టైర్ లాగేయాలా హలో ఎక్కడున్నారు నేను అదే ఆఫీస్ లో ఉన్నా నువ్వు ఎక్కడున్నావు ఏం చెప్పు షాపింగ్ కి వెళ్దామని చెప్పాను కదా ఏ షాపింగ్ వెళ్తారా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి సౌత్ ఇండియా షాపింగ్ మాలా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోపడి ఇది సూపర్ బ్యూటిఫుల్ ఏంటి ఎక్కడ దూరం ఏంటి మా ఆవిడ వస్తుంది షాపింగ్ కి నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను దొరికిపోతాను ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ ఆవిడ ఎక్కడ మా ఆవిడ ఏదో అక్కడ ఉంది ఓ ఆ మీ ఆవిడ ఏదో ఒక ఐడియా చెప్పండి ఆ క్యాప్ పట్టుకొస్తాను బొమ్మల నుంచి ఇక్కడ మేనేజ్ చేద్దాం కదండి అది బొమ్మ మా ఆయన అమ్మా మనుషులు పోయిన మనుషులు ఏడుగు ఉంటారు అలా బొమ్మలు పోయిన బొమ్మలు చాలా ఉంటాయి గూగుల్ ఎదిగితే ఏదో ఒకటి వీడియో దొరికింది ఇలా చేయించాం మేము ఏ సుధీర్ నువ్వు ఎక్కడ ఎందుకు నించున్నా ఐ ఓకే ఈసారి ఎలా ఉంది ఈ చీర చాలా బాగుంది ఎంత ఆ చీర ఏమోండి అది మనకి చాలా కాస్ట్లీ చీర కదా నాకు ఈ చీరే కావాలి అది ఎవరైనా కావాలండి అది అబ్బా నాకు కావాలంటున్నాను కదా అవదండి ఎంత డబ్బులైనా పే చేస్తాను నాకు కావాలి ఇప్పటి ఇప్పుడు తీసుకోండి బొమ్మ ఈ పక్కన ఉండాలి ఆ పక్కకి వెళ్ళింది ఎన్నిసార్లు చెప్పిన బొమ్మ నా మాట విందండి అటు ఇటు తిరుగుతుండే రెండు ఎటు పక్క వెళ్ళదు చెయ్యింది అక్కడ ఇటు ఉండాలి అటు మారింది ఏంటి ఆ సారీ బాగుందా ఆ బాగుంది ఇది సరిపోయిందా సార్ ఏం కావాలి సార్ మంది ఎక్కువైపోయిందా దిగడానికి ఏమైనా ఉందా లిఫ్ట్ ఉంది వెళ్ళిపోండి లిఫ్ట్ ఉంది వెళ్ళిపోండి అమ్మో ఇది వచ్చిందండి చూసేసింది షాపింగ్ కి వెళ్దాం రారా అంటే ఆఫీస్ లో ఉన్నానని ఫోజులు కొట్టి ఇక్కడ వచ్చి అమ్మాయితో తిరుగుతున్నావా ఎవరితది మా ఆఫీస్ కొలిగు పాపం డబ్బులు లేవంటే బట్టల షాపింగ్ చేయడానికి వచ్చాను నాకు ఒక చీర కొనమంటే కొంచాము దానికి డబ్బులు లేకపోతే చూపిస్తావా నా పేరు చెప్పి రెండు ఎక్స్ట్రా ఇంటికి రాని పని చెప్తా నాకు పెళ్లి అవడం అంటే పెళ్లి కాదు అది లవ్ అన్నావు 5 ఇయర్స్ అన్నావు హార్ట్ ఫుల్ అన్నావు హలో హాయ్ హలో హౌ ఆర్ యు గుడ్ థాంక్యూ ఓకే అండి ఏసీ పెట్టేస్తే ఇంకా ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నా పెళ్ళం వెళ్ళిపోయింది గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది మానిక్యూర్ కర్మరా బాబు డిజే టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మారా డిజే టిల్లు పట్టు పట్టు డిజే టిల్లు పట్టు నేహ లైవ్ లో స్కిట్ చేయడం ఎలా అనిపించింది ఓకే గోలో మొత్తం ఐ టు రిమెంబర్ డైలాగ్స్ I didn't have many dialogues, but edo chinna chinna dialogues gurtu pettukovali, but it was fun, it was different and I enjoyed it and I had like a really good team, so thank you guys. So officially it is Sunigani Sudhir and team, the team DJ Tillo. Saroja garu ela anpichindi collaboration skit? స్టార్టింగ్ లో నేను ఫుల్ ఎంజాయ్ చేశాను ఎందుకంటే రామ్ ప్రసాద్ కష్టపడి రాసింది మనకి ఈజీగా వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ డీజే టిల్లు టీమ్ రాగానే అది ఫుల్ వేరే లెవెల్ చాలా బాగుంది చాలా మీరింత స్పోర్టివ్ గా వాళ్ళు పిలవగానే వచ్చి చేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది
మనో గారు ఎక్స్ట్రానరీ జాబ్ తెల్లు గారు చాలా చాలా బాగా చేశారు. ఇన్వాల్వ్మెంట్ ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది. సో డీజే టిల్లు సినిమా ఇవాళే రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్, మీరు ఏడ్చే వరకు నవ్వుతారు, థియేటర్కి వెళ్ళి చూడండి. అవాయిడ్ పైరసీ, గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఓన్లీ 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 ఇన్ థియేటర్స్. బేబ్స్ మన ఇద్దరం వెళ్దామా? ఓకే బాయ్. ముగ్గు దగ్గరైనా మంచినీళ్ళ దగ్గరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను దిగినంత వరకే వన్ సైజ్ స్టెప్ ఇన్ గొడుగులు రిపీట్ అంటూ మాస్ లెడీ క్యారెక్టర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్రారావు ది స్టీన్స్. లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అరే రెండు కలర్స్ ఏమో తక్కువైనట్లున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకుని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనబడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ఉండు. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయ. ఏం వెతుకుతున్నా కుమారి? డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? అది కాదు శాంతబాయ్, ఇక్కడ నా ముగ్గు వేసేలాను కనిపించట్లేదండి. నేను వచ్చినప్పుడు నేను ముగ్గేలేదు. నేను ముగ్గు వేసేసాను, రెండు కలర్లు తక్కువ తేవడానికి లోపలికి వెళ్ళాను. కలర్ తక్కువ కాదే, ముగ్గేసినట్టు ఏదో కలర్ వచ్చినట్టుంది. ఆయన ఇప్పుడు ఏమైంది? వేసుకోవడానికి జాగ ఉంది, చేతిలో ముగ్గు ఉంది, ఇంకోసారి వేసుకో. నా ముగ్గు ఎవరు చెడగొట్టారో నాకు బాగా అర్థమైంది. నా ముగ్గు చెడగొట్టిన చేతులు పడిపోను, వాళ్ళ నోటికి పక్షపాతం రాను. ఎవరిని తిడుతున్నా నువ్వు? ఎవరు తిడుతున్నావు? నా ముగ్గు ఎవరు చెడగొట్టను దాన్ని తిడుతున్నా. నేను చెడగొట్టావు నా ముగ్గు? నేను చెడగొట్టాను ముగ్గునే. మరి నీకెందుకంత రోషం? నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నన్ను తిట్టిన వాళ్ళ చేతులు కుష్టి వేద్దాను, నన్ను తిట్టిన వాళ్ళ పురుగులు పడ్డను, నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు అయిపోను. అరే నువ్వు ఎవరు తిట్టినావే? నన్ను తిట్టిన వాళ్ళు నేను తిట్టా. నువ్వు నన్ను తిట్టావా? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను ఎందుకు తిడతా? నన్ను తిడుతున్నారు ఎవరు వాళ్ళు నేను తిడుతున్నా. నీ నోట్లో నోరు పెట్టడం కంటే వెళ్ళి డ్రైనేజ్ లో నోరు పెట్టడం చాలా నయం. పెట్టుకోవే నీ నోరే, పెద్ద డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ అంటది. వేసుకొని వస్తుంది నా మీద ఎగురుతుంది పొద్దున. అంతే, ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలి కానీ కయ్యాని కాలు దువుతావేంటే? నేను కట్టుకున్న మొగుడుతోనే కలిసి ఉంటాను, పొరుగింటి వాళ్ళతో ఏం కలిసి ఉంటాను ఇంకా. దాని ముగ్గు చెరిపింది నువ్వే కదే, చెప్పు మరి పదానికి. నేనే చెప్పాను, చెప్పు చెప్పు. చెప్తేమో తెలుసుగా, పోలోపటికి. అమ్మా అమ్మా, ఎవరా నీకు అమ్మా? ముసినా కొడుక, నాకు పుట్టేవరా నువ్వు? నాకు పుట్టేవరా అమ్మా అను? అమ్మా అది అమ్మకి అమ్మాకి ఎంత తేడా ఉందో చూడు. అమ్మా అంటే నాకు కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే నాకు పెట్టాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే పెట్టమ్మా. నేను పెట్టాలి నీకు? ఓ సంసార్ ఇది, గోడ మీద చీరారేసింది. చెప్తా, ఈ సీర తీసుకుని వెళ్ళిపోరా. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెళ్ళొస్తానమ్మా. గోడ మీద చీర ఆరేస్తే కాదు, నిన్ను కూడా ఇచ్చేస్తా. ఆ గోడ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు. మామూలు హక్కు కాదు నీకు, అసలు ఆడదానే హక్కే లేదు నీకు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు, హక్కులంటే హక్కులు తొక్కలేం కాదు. ఏందే కుమారి లొల్లి పెట్టుకుంటుండ్రు? చీర గోడ మీద ఆరేస్తే ముష్టడికి పంపిస్తుంది చీర. ఏందే శాంతబాయ్, ఇద్దరు నడుమ గోడ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాడుకోవాలి. నీకెంత హక్కుందో దానికి అంతనే హక్కుంది. ఏదో నీకు ఒక దానికి హక్కున్నట్టు చేస్తే అబ్బా ఇంకా బర్రె ముఖం ఉంది రాలేదేంటా అనుకున్నా. వసే ముందు పక్క నడుపుతున్నా నీ మొగుడు చూసుకో, తర్వాత వెళ్ళి పెడుతూ కాదు. ఏమండి నేను స్నానం చేసేసి టిఫిన్ పెడతా, ఆగండి. ఏమండి బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు ఒకసారి చూడండి. ఏమండి ముఖానికి సబ్బు పెట్టుకున్నానండి, కళ్ళు మంతున్నాయి ఒకసారి చూడండి. ఏమండి ఏమండి ఏమండి, మై బాయ్.
ఏమైంది? బాత్రూమ్ లో ఉండాల్సి నువ్వు బయట వచ్చావేంటి? నేను ఇందాక బాత్రూమ్ లో నేను వచ్చానండి, వాటర్ రావట్లేదని బయటకు వచ్చా. ఎవరో నన్ను పెట్టి గుద్ది 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 పోయారండి. అమ్మా గుద్దరండి, డౌట్ ఇచ్చారండి. కంత్రి ముఖం దగ్గుంటుంది, అర్థమైంది కదా? నోరు మూసుకొని లోపలికి పదా. నోట్ల మన్మయ గాడిది వెనకాల నిలబడ్డము, ఆ ఆడదాన్ని అడగడము, రెండు సమానమేనే. అయినా నేను ఇప్పుడే పక్క తడుతున్నానని చెప్పేసి పక్క రాష్ట్రానికి తెలిసేలా అరుస్తుంది అది. ఈ విషయం దాన్ని అడిగాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది? నా విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నోరు మూసుకొని పదా. చేతులు ఇరిగిపోను. ఎవరు చుట్టున్నాడు? నిన్ననే నువ్వే ఇందాక నన్ను కొట్టింది. ఇందాక నేను కొట్టలే, కొట్టకుండానే నన్ను అనుభవించి కొట్టాను. నిన్న వేస్తున్నావు కదా, అప్పుడు కాదే ఇప్పుడు కొట్టా. వద్దే వద్దే అంటే విన్నావా? నువ్వు గుద్దించుకుంది కాకుండా నన్ను కూడా గుద్దులు పడేలా చేసావు. నోరు మూసుకొని పడి నీళ్ళు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ముందే ముగ్గేస్తే ఆ ముష్టిమాకం దొచ్చా ఎలాగో ముగ్గు చెడగొడుతుంది. ఈ ముగ్గు చెడగొట్టకునే కంటే అది వేసుకున్న తర్వాత ముగ్గేసుకోవడమే చాలా బెటర్. ఇదేంటి ముగ్గేలేదు ఈరోజు? ఇది కూడా నా మొగ్గులాగా బాగానే అర్థం చేసుకుంది. ఇది బాగుపడుతుంది నా మొగ్గులాగా, ఇది కూడా బాగుపడుతుందిలే. దొంగ ఏమైంది? ప్యాకెట్ ఉంది కానీ దాంట్లో పాలు లేవండి. పిల్లో చివరే తాగిపోయినే వాళ్ళే పిల్ల అని ప్యాకెట్ కొనుక్కొని పాలు తాగుతుందా? పిల్లంటే ఈ పిల్లి కాదే, ఆ నల్ల పిల్లి తాగిందేమో అని. దాన్ని దాన్ని నువ్వేం చేయలేవు కానీ ముందు మూసుకోవడం లోపలికి పడ. అలా భయపెట్టుకుంది. నేను వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చానే. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాక్కుంటూ వచ్చాము. అయిపో సైడ్ అయిపోయారు, బాగా భయపెట్టుకున్నాం. బాగా గ్రిప్ లో పెట్టుకున్నాం. అయ్యో 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 దేవుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? మేము ఉత్తమ నారి అవార్డు నుంచి వచ్చాము. చెప్పండి, ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటాం. నాకా? మీకే. మావిడికే ఉత్తమ మహిళ అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా సార్? ఆవిడ నల్లా దగ్గరికి నీళ్లు పట్టుకుంటుంటే వెళ్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా పాటాడుకుంటా ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుంటాకి దారిచ్చారు. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంతా దారిచ్చేసి నీళ్లు పట్టుకుంటాకి ఇచ్చారు. ఈ కాలనీలో ఇంతకన్నా గౌరవ మర్యాదలు ఉండే మహిళ ఎవరుంటారు? ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళ అవార్డు మీదే. ఏ కంపెనీ రా మీద, ఏ కమిటీ మీద? ఉత్తమ నారి. అది నారారా? పెద్ద బోరి రాది. దాని నోట్లు ఎవరు నోరు పెడతారు? మీ సైడ్ తిప్పుకుంటే నువ్వేంది ఉత్తమ నారి దాని మొహానికి. దాడి కదరా పెద్ద ముళ్ళ కంప. ఒక్కసారి దానింటి పక్క నుండి చూడరా తెలుస్తుంది నీకు? ఒక్కసారి దానింటి పక్క నుండి చూడు. దాని వల్ల మా కంట్లలో నిద్ర లేదు, మా సంసారంలో సుఖం లేదురా. ఈసారి గల్లేవాడే తీసుకున్నా, రేపో మాపు రోజా గారి చేతుల మీద ఢిల్లీ వాడు తీసుకుంటా. శాంతవాయి 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 శాంతవాయి. ఇది ప్రతి వీధిలోను ప్రతి ఏరియాలోనూ ఇలాంటి గయ్యాళ్ళి రాక్షసులు ఉంటారు. అవి బాగా చూపించవచ్చు చంద్ర. గుడ్ ఎంటర్టైన్మెంట్, గుడ్.
రోజా గారు ఢిల్లీ అవార్డ్ అంట. ఇస్తా ఇస్తా. వాళ్ళు నేర్పించినట్టు కాదు, నాతో పెట్టుకున్నావు అనుకో ఇత్తడైపోతుంది నీకు. కానీ ఆ ఫేస్ లో ఎంత రాక్షసత్వమో కదా, వచ్చి ముగ్గు తోసేసే దగ్గర నుంచి, ఆ పాల్ ప్యాకెట్ ఎత్తుకుపోయే దగ్గర నుంచి, నీళ్లు పట్టేదో, ఫుల్ ఎక్స్ప్రెషన్ సూపర్ చంద్ర, భలే చేసావు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.